లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను సొంత గ్రామాలకు తరలిస్తుంది సేవాభారతి స్వచ్ఛంద సంస్థ. వలస కూలీలను అన్ని రకాల సౌకర్యాలతో బస్సుల్లో తరలించడం సంతోషంగా ఉందన్నారు సేవాభారత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వాసు. ఇవాళ ఒక్కరోజే 20 ప్రైవేట్ బస్సుల్లో సుమారు 1500 మంది వలస కార్మికులను సొంతూరులకు తరలించామన్నారు. లాక్డౌన్ తో వలస కూలీలు పడుతున్న కష్టాలను చూసి వారి ఆదుకుంటామన్నారు చెప్పారు. వారం రోజుల నుంచి వలస కార్మికులు వెళ్తున్నటువంటి దృశ్య వారు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి బస్సులను పెట్టి వారిని స్వగ్రామాలకు పంపించాలన్నటువంటి దృక్పథంతో సేవాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న దాదాపు 500 మందిని, ఈరోజు ఒక 1000 మందిని, ఈరోజు ఒక 10 బస్సుల లోపల నిన్న అనేక బస్సులను అరేంజ్ చేసి ఆ బస్సుల లోపల వారికి కావలసినటువంటి శానిటైజర్స్ను అదేవిధంగా వారికి కావలసినటువంటి పూర్తి ఆహారాన్ని కూడా ఇచ్చి వాళ్ళు బార్డర్స్ దాటేంత వరకు పక్క రాష్ట్రాల్లో కూడా వారిని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని స్వస్థలాలకు చేర్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, యూపీ మనకి వెళ్ళే ఈ కార్మికులందరికీ మేము ఉచితంగా బస్సు ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు. సో వీరందరికీ నిన్న ఈ రోజు కలిపి 1500 మటుకు మనం ఇక్కడ మనం పంపించాం, 15 బస్సులు పంపించాం. మరి వెళ్ళే వాళ్ళందరికీ ఉచితంగా శానిటైజర్స్.